ना मित्रुड़ गंड्र सत्यनारायण राव गुरिंचि नेनु मीकु चेप्पाल्सिन अवसरं लेदु అన్యాయం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆయనకు అన్యాయం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకు అన్యాయం జరిగింది నిలబడ్డ తక్కువ ఓట్లతోని ఓడిపోయినా ఈ ఇరవై ఏళ్ళు ఎన్నడూ మిమ్మల్ని వదులుకోలేదు మీరు కష్టాలలో ఉన్నప్పుడల్లా మీ బిడ్డగా మీ మధ్యలో ఉన్నాడు ఓడిపోతే ఎంతో దుఃఖం ఉన్నా కుంగిపోలేదు మళ్ళీ తెల్లారి నుంచి మీకోసమే పనిచేసిండు మీకోసమే కష్టపడ్డాడు ఇయాల కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు మొదటి విడతలోనే వారి పేరు పొందుపరిచిండ్రు మిత్రులారా పెద్దలు శ్రీధర్ బాబు గారు నాకు చెప్పిండు భూపాలపల్లి మనం గెలవాలంటే మీరు మొదటి లిస్టులో గండ్ర సత్యనారాయణరావు పేరు పెట్టండి అందరూ అండగా నిలబడతారని చెప్పిండు వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ప్రతి సీటును మనం గెలిపించుకోవాలి వారిని బలోపేతం చేయాలి ఆ పక్కన మంతంలో వారిని 50,000 ఓట్లతో గెలిపించాలి ఈడ సత్యన్నను అద్భుతమైన మెజారిటీతో మీరు గెలిపించాలి ఇయాలే ఒక్కటే మాట నేను మీకు చెప్పదలుచుకున్న మిత్రులారా మీ ఎన్నికలు ఎన్ని రోజులైంది వాయిదా ఏమిటి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు కేసీఆర్ ఓపెన్ కాస్ట్ మైనింగ్లను ఆపినుంటే ఎన్నికలు చేయకపోతుండేనా జెన్కో నుంచి మీకు డబ్బులు ఇచ్చుంటే ఎన్నికలలో పోటీకి వస్తుండే కదా మీ కార్మికులకు సరైన కారుణ్య నియామకాలు చేసి ఉంటే మీ పోటీ పరీక్షలలో సింగరేణి పరీక్ష పత్రాలు అమ్ముకోకపోయినుంటే ఈ ఎన్నికల్లో మీ ముందుకు వచ్చుండేవాడు కదా మొండెద్దులాగా ముడ్డెడ్డం పెట్టింది ప్రభుత్వం తప్ప మీ ఎన్నికలు నిర్వహించలేదు మీ హక్కు ఎన్నికలు మీ ఓటు ద్వారా మిమ్మల్ని మీరు ఎవరిని ఎన్నుకోవాలో మీరు నిర్ణయించుకునే దాన్ని ఇవాళ చంద్రశేఖరరావు అడ్డం పెట్టిండు వాయిదాలు వేస్తున్నాడు నా తెలిసి మా జనకప్రసాద్ గారు చెప్తున్నాడు డిసెంబర్ 27 నాడు ఎన్నికలని డిసెంబర్ 27 నాడు ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి మిత్రులారా డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి నవంబర్ 30 నాడు మీ అధికారాన్ని మీ హక్కును వినియోగించుకోబోతున్నారు మిత్రులారా నవంబర్ 30 నాడు ప్రతి కార్మికుడు కార్మికుల కుటుంబాలు కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులను ఈ రోజు నుంచే మాట్లాడండి 50,000 మంది కార్మికులు ఈ ప్రాంతంలో సింగరేణి మీద ఆధారపడ్డారు అంటే 50,000 కుటుంబాలు కుటుంబానికి 5 ఓట్లు 10 ఓట్లు వేసుకున్నా కూడా ఎన్ని అయితే మీరు లెక్కేయండి మీ శక్తి మీకు తెలవడం లేదు హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదన్నట్టు మా సింగరేణి కార్మికుల యొక్క బలం మా సింగరేణి కార్మికులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ బలాన్ని ఈరోజు ప్రదర్శించాలి బల ప్రదర్శన చెయ్యాలి అందుకే మిత్రులారా 15 లోపుతో పట్టిండ్రు ముఖ్యమంత్రిని ఆయన్నే చేసిండ్రు మంత్రులైన కొడుకుని ఆయన అల్లుని చేసిండ్రు బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ ఆయన చేసిండు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా మీరు చేసిండు వినోదరావు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసిండు దత్తమ్మ దయాకరావును సుట్టపోడు అని చెప్పి ఆయన కూడా మంత్రిని చేశారు ఆయన అక్కలు మొత్తం కూడా రాయలేడు ఆయన మంత్రి అయిండు ఇవాళ మీరు కొట్లాడి సకల జనుల సమ్మె చేసింది ఈ వీళ్ళ కోసం ఆ మిత్రులారా మీరు ఆలోచించే పండుగ చేసుకోకుండా మీ కుటుంబ సభ్యులతో ఉపాసం పండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు మిమ్మల్ని తెలంగాణ సాధించిన కార్మికులుగా మిమ్మల్ని గుర్తించాల్సిన గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది పాలకుల మీద ఉన్నది కానీ మనం చేయరా పని ఎందుకంటే ఆ గుర్తింపు ఎవరికిచ్చినా వాళ్ళ గుర్తింపు తగ్గుద్ది అని ఆలోచన చేస్తాడు కేసీఆర్ అందుకే ఇవాళ మళ్ళీ దొరకడు ఎలక బొక్కలో నుంచి బయటకు వచ్చింది ఇప్పుడే బోను వెట్టుండ్రి ఎలకని వట్టుండ్రి అప్పుడు కానీ ఈ పందికొక్కుల పాట ఈ పంది కొక్కులను మొత్తం తెలంగాణను గుల్లగుల్ల చేసిన ఈ పంది కొక్కులను బంధించే బాధ్యత సింగరేణి కార్మికులదే సోదరులారా అందుకే 30 తారీఖు నాడు కాంగ్రెస్ కు ఓటేయండి 3 తారీఖు నాడు కాంగ్రెస్ ను గెలిపించండి డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రమాణ స్వీకారం చేస్తుంది డిసెంబర్ 9 నాడు మీరందరూ ఎల్బీ స్టేడియంకు రావాల్సిందిగా పిసిసి అధ్యక్షుడిగా
ఇదే నా ఆహ్వానం మీకు ఆ తర్వాత మీ సమస్యల్ని పరిష్కరించడానికి పెద్దలు మా శ్రీధర్ బాబు గారు పూనుకుంటారు మీ సంఘాలను మీ కార్మికులతో వస్తాడు ఇక్కడనే కూర్చుంటాడు మీతో చర్చిస్తాడు సహేతుకమైన మీ ప్రతి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా।